हरि ओम श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्त दिवाकरः जयत्यमित सद्ज्ञान सुखशक्ति पयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थ प्रदायिने श्रीमद्वेंकटनाथार्य श्रीनिवासार्य ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्ध विद्याय मध्वार च नमो नमः नौमिन्याय सुधादिकर्जर मुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वंदे हंसवरान् रघुत्तम गुरून् वैदग्ध्यवाराम् निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोध सध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्ष पूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठ विधातारं विद्यावारिधि चंदिरं विद्यार्थी वत्सलं वंदे महामहिम सद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोक नमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वंदे भवघनं अमरासुरसिद्धवंद्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जनमुदीरये नारायणार्य परिपूर्ण गुणर्णवार विश्वोदर स्थितिलयोन्नियति प्रदाय ज्ञानप्रदार विबुधासुर सौख्य दुःख सत्कारणार वितताय नमो नमस्ते स्वस्त्यस्तु हरिः ओम हरिः ओम हरिः ओम। इंद्रादि देवतल प्रार्थननु आलकिंचिन भगवंतुडु नरकासुरुण्णि संहरिंचालनि सिद्धमय्याडु। ఆ నరకాసురుని రాజ్యానికి వెళ్ళాలి, అంతకన్నా ముందు సత్యభామాదేవి కృష్ణుడు కూడా ఉపవాసం చేశాడు. ఏంటి కృష్ణునికి ఉపవాసం చేయడం అంటే, అసలు ఏం కావాలని కృష్ణునికి భగవంతునికి, అసలు ఈ విషయభోగాల అవసరం భగవంతునికి ఉందా? అసలు లేదు. కనుక నిత్యోపవాసి భగవంతుడు, స్వరూపానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి మాలా భగవంతుడు భోజనం చేయాలా, మాలా భగవంతుడు తినాలా తిరగాల అవసరం లేదు. కానీ ఆ భగవంతుడు కూడా ఈ భూలోకంలో అవతరించాడు కాబట్టి ఆ ధర్మాలను తను కూడా చేసి చూపిస్తాడు. అలా కృష్ణుడు ఉపవాసం చేశాడు, సత్యభామ కూడా ఉపవాసం చేసింది. కోటి ధారా జల వ్రతం, ఆ కోటి జల ధారను ఎలా తను ధరించిందో అత్యద్భుతమైన ఆ విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. ఆ తరువాత ద్వాదశి రోజు పారణ చేసి ప్రయాణం ప్రారంభించారు. గరుడ స్కంధ సంస్థుడై భగవంతుడు వెళుతూ ఉన్నాడు. ఇంద్రుడు విడిచిపెట్టడానికి అల్లంత దూరం ప్రయాణించాడు, భగవంతుణ్ణి వెంబడించాడు. వస్తూ ఉన్న దేవతలను జ్ఞానులను వారికి ఎదుర్కొని వెళ్ళడం, వారికి ఎదురేగడం అది ఒక పూజ, దేవతల పూజ. బ్రాహ్మణులను పూజించడం, ఆరాధించడం. వస్తూ ఉన్నారు, సరే మా ఇంట్లో నేనుంటాను, వారు వచ్చిన తర్వాత వారికి నమస్కారం చేస్తే సరి అని మనం అనుకుంటాం. కాదు, బ్రాహ్మణులు మా ఇంటికి వస్తూ ఉన్నారంటే మేము మా ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, వారికి ఎదురేగాలి. ఎదురేగడం కూడా ఒక వారి ఆరాధన. మనం వివాహంలో మాత్రమే దాన్ని చేస్తూ ఉంటాం, కానీ ప్రతిరోజు బ్రాహ్మణులు జ్ఞానులు మా ఇంటికి వస్తూ ఉన్నారంటే ఎదురేగాలి. మనకు సాధ్యం కాకపోతే ఒకరిని నియమించాలి, అందుకోసం ఎదురేగి వారిని ఆహ్వానించడానికి ఒకరిని నియమించాలి. ఉదో పూజ ఇది, అతిథులను అభ్యాగుతులను ఆహ్వానించడం ఇది. అలా తర్వాత వారు తిరిగి వెళుతూ ఉన్నప్పుడు కాస్త దూరం వారిని వెంబడించాలి. ఇది కూడా వారిని ఆరాధించే క్రమం. ఈ క్రమాన్ని తప్పకుండా ఇంద్రుడు చేస్తూ ఉన్నాడు. భగవంతుణ్ణి ప్రార్థించడానికని వచ్చాడు, భగవంతుడు నరకాసురుణ్ణి సంహరించడానికి తను వెళుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఇంద్రుడు కూడా కాస్త దూరం వెళ్ళాడు. వెళితే భగవంతుడు అన్నాడు, వజ్రభృత ప్యనుజ్ఞాం దత్వా అముష్మై ప్రేయౌ వారిజుష్టామాషాం కృష్ణ భౌమవధే ధృతాత్మ
సరే ఇంద్ర, నువ్వు నీ లోకానికి వెళ్ళు క్షేమంగా, ఏ విధమైన చింతించనవసరం లేదు అని తనను సమాధానపరిచి తనకు ఆదేశమిచ్చి భగవంతుడు లక్ష్మీదేవి గరుడు వాయువ్య దిక్కును అనుసరించి ఆ నరకాసురుని రాజ్యానికి వెళుతూ ఉన్నాడు భౌమవధే ధృతాత్మ. నరకాసురును చంపాలనే దృఢమైన నిర్ధారం తను చేసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ భౌమ అంటే భూమి యొక్క కుమారుడు కనుక తనను భౌమ అని పిలుస్తూ ఉన్నారు. నరకాసురుడు ఎలాంటి వాడు, ఎవరు తనకు వరమిచ్చారు, ఎందుకని అలాంటి బలం తనకుంది అంటే బ్రహ్మదేవుల వారు వరమిచ్చారట. ఏమని, మళ్ళేంటి, అవధ్యత్వం వరం, నువ్వు ఎవరి చేత వద్ధుడవు కాకూడదు, నిన్ను చంపడం ఎవరికి, చంపే సామర్థ్యం ఎవరికి లేదు, ఉండకూడదు. నా శస్త్రభృజీయసే ఇత్యముష్మై, శస్త్రాలను ధరించిన ఎవరూ కూడా నిన్ను చంపలేరు అని బ్రహ్మదేవుల వారు వరమిచ్చారు. అలాగే వారికి మంత్రులున్నారు ఐదుగురు, వారి పేర్లను కూడా ఆచార్యుల వారు చెబుతారు. ఐదుగురు మంత్రులు, ఆ మంత్రులకు కూడా అవధ్యత్వ వరాన్ని బ్రహ్మదేవుల వారు ఇచ్చారట. అదేంటి, బ్రహ్మదేవుల వారు నరకాసురునికి కూడా అవధ్యత్వ వరాన్ని ఇచ్చారు, తన మంత్రులకు కూడా అవధ్యత్వ వరం ఇచ్చారు. కనుక ఆ నరకాసురునికి మరియు మంత్రులకు సామ్యమే కుదిరింది, ఇక వారిలో వైషమ్యం ఏంటి, సమానమైన బలం వారిలో ఉందని అనుకుంటే అదే పొరపాటు. ఎందుకంటే నరకాసురుడు అంత సులభంగా సహించుకుంటాడా దాన్ని, అంత సులభంగా స్వాగతించడానికి తను సిద్ధమవుతాడా? నేను నేనుగానే ఉండాలి, నా మంత్రులు మంత్రులుగానే ఉండాలి, ప్రతి ఒక్కరి ఆశ ఇది. చూడండి, ఒక నరకాసురుడు మంత్రులకు తనకు తగినంత బలం రావాలని కూడా తను అనుకోలేదు మనసులో. అదిలా కుదురుతుందండి, నాకు అధికమైన వరం కావాలి, అధికమైన బలవంతుడవ్వాలి నేను అని నరకాసురుని లాంటి మూర్ఖుడైన నరుడే అలా అనుకుంటే ఇక భగవంతుని సామ్యాన్ని ఎలా పొందగలమండి మనం, అసలు పొందగలమా, సాధ్యమవుతుందా? ఈ మంత్రులకే సాధ్యం కాలేదు, నరకాసురుని మంత్రులకు నరకాసురుని లాంటి బలాన్ని పొందడం వారి వల్ల సాధ్యం కాలేదు. ఇలాంటప్పుడు నరకుల్లాంటి మనకు, నరులైన మనకు నరోత్తముడైన సర్వోత్తముడైన భగవంతుని సామ్యం పొందాలని ఆలోచించడం ఎంత గొప్ప అపరాధం అండి అది. కనుక ఈ దృష్టాంతం వల్ల దీన్ని మనం తెలుసుకోగలం. మరేంటి, బ్రహ్మదేవుల వారే వరమిచ్చారే, అవధ్యత్వ వరాన్ని ఇరువురికి కూడా మంత్రులకు ఇచ్చారు, మరి ఆ రాజుకు కూడా నరకాసురుని కూడా ఇచ్చారే అంటే ఆ నరకాసురునికి మరో అధికమైన వరమిచ్చారేంటి, యద్యపి నీ మంత్రులు కూడా అవధ్యులే అయినా కూడా అజేయులే వారు కూడా, కానీ నువ్వు మాత్రం నీ మంత్రులను గెలవగలవు, నీ మంత్రులను గెలిచే సామర్థ్యం నీకు మాత్రమే ఉంటుంది అని ఆ మంత్రుల కన్నా కాస్త అధికమైన బలాన్ని ఆ నరకాసురునికి ఇచ్చారు. ఇలా నరకాసురుడు ఉన్నాడు. ఇలా ఆ భౌమాసురుడు ఎవరు, నరకాసురుడు ఎవరు అంటే చూడండి ఎంత విచిత్రమో, ఆ నరకాసురుడు ఎవరో కాదండి, మరి వరాహరూపి అయిన భగవంతుని కొడుకడతను, వరాహరూపి అయిన భగవంతునికి మరియు భూదేవికి జనించిన వారు. ఈ భూదేవి ఎవరు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలోనే మనం తెలుసుకోవాలి. ఆచార్యుల వారు చెప్పారు ముందు, అంటే భగవంత్ లక్ష్మీదేవి యొక్క రూపాలున్నాయి, శ్రీ భూ దుర్గ అని మూడు రూపాలున్నాయి. మీరు తరచూ ఈ రూపాలను వింటూనే ఉంటారు. ఆ మూడు రూపాలు సాక్షాత్తు లక్ష్మీదేవియే, లక్ష్మీదేవి యొక్క అవతారాలే శ్రీ భూ దుర్గావతారాలు. ఈ భూదేవి ఎవరైతే ఉందో, వరాహదేవుని భార్య, వరాహస్వామి యొక్క భార్య భూదేవి ఎవరైతే ఉందో, ఈ భూదేవి మాత్రం లక్ష్మీదేవి అవతారం కాదు. ఈ భూదేవి ఎవరంటే, మనం ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నామే, ఈ భూతత్వానికి అభిమాని అయిన దేవత, భూతత్వానికి అభిమాని అయిన దేవత. లక్ష్మీదేవి యొక్క సన్నిధానం ఆ భూదేవిలో ఉన్నందువలన భూదేవిని భగవంతుడు వివాహం ఆడాడు. సాక్షాత్తు లక్ష్మీస్వరూపం కాదు ఈ భూదేవి అని మనం ఈ సందర్భంలో గుర్తించుకోవాలి. అలా భగవంతునికి మరియు ఈ భూతత్వానికి అభిమానిని అయిన ఆ భూదేవికి జనించిన వాడే నరకాసురుడు. అదేంటి, అలాంటి అసురునికి భగవంతుని వల్ల అవతారమా, భగవంతుని వల్ల జన్మ, భగవంతునికి పుట్టడమా అంటే చూడండి, ఆ యోగ్యత తనలో రావాలంటే ఎవరుండాలి, భగవంతుని కొడుకు తనలో ఉండాలి, భగవంతుని కొడుకు యొక్క ఆవేశం ఉండి తీరాలి. ఎవరు, ముఖ్య ప్రాణదేవుల వారి ఆవేశం నరకాసురునిలో
ఉన్నందువలన భగవంతునికి కొడుకుగా జనించే ఆ అవకాశం అత్యద్భుతమైన సౌభాగ్యం తనకు లభించిందే తప్ప, ఆ యోగం లభించిందే తప్ప తనకేంటి పుణ్యం, ఎక్కడుంది పుణ్యం? ఆ నరకాసురునికి తన పుణ్యం కాదది, లోపలున్న ముఖ్య ప్రాణదేవుల వారి అత్యద్భుతమైన సౌభాగ్యమని. అలా వరాహ భూదేవి దంపతులకు జనించిన వాడు నరకాసురుడు కనుక అక్కడ ఆ బ్రహ్మదేవుల వారు అలాంటి వరమిచ్చారు. వరం ఇవ్వడం మాత్రమే కాదు, తనకు మూడు విధమైన దుర్గాలను ఇచ్చాడట. దుర్గలు, మూడు విధమైన దుర్గలను తనకిచ్చాడు. తన నగరం ప్రాగ్జ్యోతిషం అనే పేరు తన నగరానికి. ఆ ప్రాగ్జ్యోతిషం అనే పురాన్ని కూడా బ్రహ్మదేవుల వారే నిర్మింపజేసి తనకిచ్చారు ఆ నగరాన్ని. ఆ నగరం బయట మూడు దుర్గాలు ఉన్నాయట. మొదటిది పర్వత దుర్గం, గిరి దుర్గం అని దాన్ని అంటారు. తర్వాత పానీయ దుర్గం రెండవది, ముర అనే అసురుడు నిర్మించిన పాశదుర్గం మూడవది. అంటే రాజ్యంలో శత్రువులు ప్రవేశించకూడదు, అందుకోసం బయట ఆ నగరానికి బయట దుర్గాలను నిర్మించుకునేవారు అప్పట్లో. ఇప్పుడు కూడా మనం అక్కడక్కడ మనం చూస్తాం గిరి దుర్గాలను. జలదుర్గాలు ఉండేది ఇక్కడ అనే ఆనవాళ్ళు మాత్రమే ఇప్పుడున్నాయే తప్ప ఆ జలదుర్గాలు లేవు. కానీ గిరిదుర్గం చూస్తూ ఉంటాం మనం. గిరిదుర్గం జలదుర్గం అంటే ఎత్తైన పర్వతాలు నగరానికి చుట్టూ. ఆ ఎత్తైన పర్వతాలను ఎక్కి లోపలికి ప్రవేశించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అకస్మాత్తు అలాంటి బలవంతుడే ఉన్నట్లయితే ఆ పర్వతాలను అధిరోహించి తను దాటగలిగిన ఆ తరువాత జలదుర్గం ఉండేది ఆ నగరం చుట్టూ. అంటే ఆ నగరం చుట్టూ నీళ్లుండేవి, నీళ్లు తిరుగుతూ ఉండేవి, అత్యధికమైన ప్రవాహం చాలా వేగంగా తిరుగుతూ ఉండేవి. దాన్ని దాటడం, ఆ జలదుర్గాన్ని దాటడం సాధ్యం కాదు. అకస్మాత్తు దాటడానికి ప్రయత్నిస్తే ప్రవాహంలో తను కొట్టుకొని పోతాడు, కొట్టుకొని చనిపోవడమే, ఇక దాన్ని దాటడం సాధ్యం కాదు. అందులోనూ ఆ జలంలో క్రూర ప్రాణులు ఉంటాయి కనుక ఆ ఏదో ఒక క్రూర ప్రాణికి తను చిక్కి తను చనిపోయేవాడే, చనిపోవాల్సిందే, చనిపోయి తీరాల్సిందే అలాంటి జలదుర్గం. ఆ జలదుర్గం తరువాత ముర అనే దైత్యుడు ఉన్నాడట. ఆ దైత్యుడు నిర్మించిన పాశదుర్గమట. అంటే పాశాలు ఉన్నాయి, ఖడ్గం ఎలా వాడిగా ఉంటుందో అలా వాడి అయిన పాశాలట అవి. ఇలాంటి 6,000 పాశాలు ఆ నగరం చుట్టూ ఉన్నాయట. ఆ పాశాలను వాడి అయిన ఖడ్గంలా వాడి అయిన ఆ 6,000 పాశాలను దాటుకుని ఆ ప్రాగ్జ్యోతిష నగరాన్ని ప్రవేశించడం అసలు ఎవరి వల్ల సాధ్యమవుతుంది, ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇలాంటి మూడు దుర్గాలు ఆ నగరానికి బయట ఉన్నాయట. మరి కేవలం ఉండటం మాత్రమే కాదు, తెలుగు ప్రవచనం కాస్త తగ్గింది, మధ్య మధ్యలో కన్నడ శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ మూడు దుర్గాలు మాత్రమే ఉండటం మాత్రమే కాదు, అసలు ఆ మూడు దుర్గాలను దాటడమే అశక్యం. అయినా కూడా బ్రహ్మదేవుల వారి వరం కూడా ఆ దుర్గాల పైన ఉన్నాయట. ఏంటి? అతార్యతాచ, దాటడం సాధ్యం కాదు అని ఆ దుర్గలకు కూడా బ్రహ్మదేవుల వారి వరం. ఇక ఎవరు దాటి రాగలరండి ఆ దుర్గలను? దుర్గమైన అలాంటి నగరంలో, ప్రాగ్జ్యోతిష నగరంలో తనున్నాడు. ఇక తన మంత్రులు ఎవరు? పేర్లు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో. పీఠ, ముర, ఈ ముర అనే మంత్రి నిర్మించిన పాశదుర్గమని. తను గొప్ప దైత్యుడు, చాలా పెద్ద దైత్యుడు, బలవంతుడు తను, అలాగే బుద్ధిమంతుడు కూడా. ఈ పీఠ, ముర, నిశుంభ, హయగ్రీవ, పంచజన అత్యంత శూరులైన 5 మంత్రులు, అవధ్యులైన వారు. బ్రహ్మదేవుల వారి వరం వారికి ఉంది. ఈ నరకాసురుడు ఏమనుకున్నాడంటే ఈ 5 లోకపాలకులుగా వారిని భావించి ఆ లోకపాలకులను అధీనంగా చేసుకున్న నేను అపర బ్రహ్మ, అపర చతుర్ముఖ, నా లోకమే సత్యలోకమని విర్రదీగుతూ తన రాజ్యంలో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడట. హంతుం కృష్ణ నరకం తత్ర గత్వా గిరిం దుర్గం గదయా నిర్బిభేద వాయువ్యాస్త్రేణోదకం శోషయిత్వా చకర్త ఖడ్గేన మురస్య పాశాన్. భగవంతుడు ఎంత విచిత్రంగా, ఎంత అలవోకగా ఆ దుర్గాలను నాశనం చేశాడో చూడండి. నరకాసురుణ్ణి సంహరించడానికని భగవంతుడు వెళ్ళాడు. అసలు బ్రహ్మదేవుల వారు వరం ఇచ్చారు నరకాసురునికి, కానీ బ్రహ్మదేవుల వారికన్నా 8 రెట్లు అధికం భగవంతుడు కనుక అలాంటి భగవంతునికి బ్రహ్మాదిదేవుల వరం
ఇది ఏమీ కాదు. అసలు ఎందరూ వరమిచ్చినా వారిని సంహరించే తాహతు భగవంతునికి మాత్రమే ఉంది. అలాంటి నరకాసురుణ్ణి సంహరించడానికని ఆ భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దుర్గాలను ఎలా నాశనం చేశాడు. ఆ గిరిదుర్గం ఏదైతే ఉందో గిరిదుర్గాన్ని తన చేతిలోని గదతో నాశనం చేసేశాడట. ఎంత అద్భుతమైన పరాక్రమమో చూడండి. ఆ గద ఎంత అద్భుతమైనదో చూడండి. పర్వతాలనే నాశనం చేసింది. ఆ గిరిదుర్గాన్ని గదతో నాశనం చేశాడు, భేదం చేశాడు భగవంతుడు. తర్వాత వాయువ్యాస్త్రంతో జలదుర్గాన్ని శోషణం చేశాడట, ఎండింపజేశాడట. ఆ వాయువ్యాస్త్రాన్ని వదిలినంత మాత్రాన ఆ నీరంతా ఎండిపోయింది, సులభంగా లోపలికి వెళ్ళడం సాధ్యమయ్యింది. అసలు గరుడు ఉన్నాడండి అక్కడ. ఎంత ఎత్తైన దుర్గాలున్నా పర్వతాలున్నా ఆ పర్వతాలను అధిగమించి దాటగల శక్తి ఆ గరుడునికి ఉంది. అయినా కూడా బ్రహ్మదేవుల వారి వరం ఉంది కదండి. కనుక గరుడు కాస్త చిన్నవాడు, తారతమ్యంలో బ్రహ్మదేవుల వారి కన్నా చిన్నవాడు. కనుక ఆ దుర్గాన్ని దాటడం సాధ్యం కాదు గరుడునికి కూడా, బ్రహ్మదేవుల వారి వరం ఉన్నందువలన. కనుక భగవంతుడే ఆ పర్వతాలను ఛేదించాడట, గిరిదుర్గాలను గదతో ఛేదించాడు, వాయువ్యాస్త్రంతో ఆ జలదుర్గాన్ని ఎండింపజేశాడు భగవంతుడు. ఆ తరువాత చేతిలోని ఖడ్గంతో ఆ ముర అనే దైత్యుడు నిర్మించిన పాశదుర్గాన్ని కూడా భగవంతుడు ఛేదించాడు. ఆ గద, వాయువ్యాస్త్రం మరియు ఖడ్గం వల్ల ఎలా సాధ్యమయ్యింది? అసలు భగవంతుని చేతిలో ఏదున్నా అది ఆయుధమే. సహస్రనామంలో మనం వింటాం కదండి, సర్వప్రహరణాయుధ అని భగవంతుణ్ణి విష్ణు సహస్రనామం పిలిచింది. తన చేతిలో ఏదున్నా అది ఆయుధమవుతుంది. సర్వప్రహరణాయుధుడు భగవంతుడు. అలాంటి భగవంతునికి గద యొక్క అవసరమా? అవసరం లేదు. అయినా కూడా ఆ గదకు మరియు వాయువ్యాస్త్రానికి అభిమాని అయిన వారు ముఖ్య ప్రాణదేవుల వారు, వరమిచ్చిద్దవరు బ్రహ్మదేవుల వారు. ఆ బ్రహ్మ పదవినే పొందేవారు ఇక పైన. కనుక వాయుదేవుల వారికి గిరిదుర్గాన్ని జలదుర్గాన్ని ఛేదించగల, నాశనం చేయగల సామర్థ్యం ఉంది. అలా గదతో వాయువ్యాస్త్రంతో ఛేదించారు, ఎండింపజేశారు భగవంతుడు. ఆ తరువాత ఇక పాశదుర్గం, ఆ పాశదుర్గాన్ని ఖడ్గంతో ఛేదించాడు. ఆ ఖడ్గానికి అభిమాని అయిన దేవత సాక్షాత్తు లక్ష్మీదేవి, సత్యభామే. ఆ ఖడ్గ రూపంతో భగవంతుని చేతిలో ఉంది కాబట్టి బ్రహ్మదేవుల వారి కన్నా తారతమ్యంలో చాలా గొప్పది తను. కనుక చాలా సులభంగా ఆ గిరి, ఆమె తరువాత జలదుర్గం, ఆ తరువాత పాశదుర్గాన్ని అధిగమించి ఛేదించి భగవంతుడు ఆ ప్రాగ్జ్యోతిషపురాన్ని భగవంతుడు ప్రవేశించాడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని ప్రవేశించిన తరువాత ఈ ఐదుగురున్నారే మంత్రులు, ముర, పీఠ, నిశుంభ, హయగ్రీవ, పంచజన దైత్యులు, వారందరూ కూడా బ్రహ్మదేవుల వారి వరం ఉంది, భగవంతునితో యుద్ధం చేయడానికి వచ్చారు. భగవంతుడు ఆ చక్రాన్ని విడిచిపెట్టి ఐదుగురిని కూడా ఏకకాలంలో అతి అనాయాసంగా భగవంతుడు చంపేశాడు. వారి తలలన్నీ కింద పడ్డాయి భూమి మీద. వారికి ఒక్కొక్కరికి ఏడేడుగురు కొడుకులున్నారట. తేషాం సుత సప్త సప్త ఉరువీర్యా, అత్యుత్కృష్టమైన పరాక్రమం వారిది. వారు లోపల అనుకున్నారు అందరికీ అహంకారమే వీరందరికీ కూడా. వారు అనుకున్నారు మా తండ్రులు ఐదుగురే, వారు వెళ్ళారు, కృష్ణుడు ఏదో సులభంగా సంహరించాడు, కానీ మేము ఒక్కొక్కరికి ఏడుగురు కొడుకులు, అలా 35 మంది ఉన్నారు వారందరూ కూడా. ఐదుగురి కొడుకులు, ఒక్కొక్కరికి 7 ఏడుగురు, అలా 35 మంది వారందరూ కూడా మంత్రి పుత్రులు. వారికి ఎవరి వరం? రుద్రదేవుల వారి వరం. ఆలోచించలేకపోయారు. బ్రహ్మవరమున్న మా తండ్రులే చనిపోయారు, ఇక రుద్రదేవుల వారి వరం ఉన్నవారు మేము. కనుక మేము కూడా చనిపోవడం ఖాయం అనుకోవాల్సింది వారికి. అలాంటి భావన వారికి రావాల్సింది, కానీ ఆ భావన వారికి రాలేదు. మేము 35 మంది మేము ఉన్నామని వారు అనుకున్నారు. అనుకుని యుద్ధానికి వెళ్ళారు. వారిని కూడా శస్త్రంతో భగవంతుడు వారిని కూడా చంపేశారు. తాన్ అస్త్రశస్త్రాభిముచ శరోత్తమై సమర్పయామాస సమృత్యవే అచ్యుత. ఎవరి వల్ల కూడా ఏ విధమైన చ్యుతి లేనివాడు భగవంతుడు. ఎంత అద్భుతమైన పదప్రయోగాన్ని ఆచార్యుల వారు చేస్తూ ఉన్నారో చూడండి. ఏంటి, 35 మంది వచ్చినా భగవంతునికి చ్యుతి కలుగుతుందా? ప్రళయకాలంలో చరాచర ప్రపంచాన్ని మొత్తం మింగేసేవాడు భగవంతుడు. అలాంటి భగవంతునికి 35 మందిని సంహరించడం ఏపటిది? దాన్ని సూచించడానికి అచ్యుత అన్నారు. అలాంటి అచ్యుతుడు బాణాలతో ఆ 35 మందిని అనాయాసంగా చంపేశారు.
ఆ మంత్రిపుత్రులను చంపిన తరువాత నరకాసురుడు 30 యక్షౌహిణి సైన్యాలతో దాడి చేస్తూ ఉన్నాడట, ఆక్రమిస్తూ ఉన్నాడట. ఎందరున్నారండి ఇక్కడ? ముగ్గురు ఉన్నారు. ఇటువైపు ముగ్గురు, అటువైపు 30 అక్షౌహిణి సైన్యం. 30 అక్షౌహిణి సైన్యం ఆలోచించండి. కౌరవ పాండవ యుద్ధంలో పాల్గొన్నది 18 అక్షౌహిణి సైన్యం మాత్రమే. ఇరుపక్షములో 18 అక్షౌహిణి సైన్యం మాత్రమే. కానీ ఇక్కడ చూడండి రెట్టింపు, 30 అక్షౌహిణి సైన్యం నరకాసురునికి ఉంది. చూడండి ప్రాగ్జ్యోతిషపురంలో ఎంతటి సైన్యాన్ని తను సంరక్షించాడో చూడండి. ఇప్పుడు మనం జనాభా పెరుగుతుంది పెరుగుతుంది, ఉండడానికి పడుకోవడానికి తినడానికి ఏదీ దొరకడం లేదు ఎవరికి, జనసంఖ్య స్ఫోటమవుతూ ఉంది అని మనం అంటూ ఉన్నాం. కానీ అప్పట్లో కేవలం ప్రాగ్జ్యోతిషపురంలో 30 అక్షౌహిణి సైన్యం ఉందంటే అసలు ఎలా సంరక్షించేవారు, ఎలా వారికి నివాసం ఏర్పరచేవారు, తిండి ఏంటి, తీర్థం ఏంటి, త్రాగడానికి తినడానికి ఏంటి, బట్టలేంటి, వస్త్రమేంటి, ఎంత అద్భుతమైన కాలమో చూడండి. భగవంతుని అనుగ్రహం వల్ల, బ్రహ్మాది దేవతల వరం వల్ల ఇలాంటివి సునాయాసంగా జరిగిపోయాయి. లంక ఎంత చిన్నది, అలాంటి లంకలో ఎంత సైన్యం ఉండేది. అలా ప్రాగ్జ్యోతిషపురంలో 30 అక్షౌహిణి సైన్యం ఉందట. సైన్యం మాత్రమేనా, రాజ్యం అంటే కాదే, ప్రజలు కూడా ఉండి తీరాలే. ఎందరూ ప్రజలున్నారు, అందరికీ అనాయాసమైన నివాసం ఏర్పరిచిన అత్యద్భుతమైన నగరి, అత్యద్భుతమైన పురి అది ప్రాగ్జ్యోతిషపురి. బ్రహ్మదేవుల వారి వరం అండి అది. దేవతా కార్యం ఇవన్నీ కూడా చిన్న చిన్న అతి చిన్న ఇంట్లోనే, ప్రదేశంలోనే ఎందరో నివాసం ఏర్పరచుకోవచ్చు. అలాంటి అద్భుతమైన శక్తి వారిదంతా. అలా 30 అక్షౌహిణి సైన్యంతో నరకాసురుడు కృష్ణుని పైన దాడి చేశాడు. జఘ్నే సేనాం గరుడః పక్షపాతైః. అక్కడ చూడండి భగవంతుడు మాత్రమే యుద్ధం చేయడం కాదు, గరుడు యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఎంత గొప్ప యుద్ధమో చూడండి ఇది, ఎంత గొప్ప ఫైటింగో చూడండి ఇది, ఎంత గొప్పగా ఫైట్ చేశాడో చూడండి, భగవంతుణ్ణి సేవించాడో చూడండి గరుడు. తన రెక్కల గాలితోనే ఒక వంతు భాగాన్ని సంహరించాడట గరుడు. దాన్ని 4 భాగాలుగా చేస్తే, 30 అక్షౌహిణి సైన్యాన్ని 4 భాగాలుగా విడదీస్తే, ఒక భాగాన్ని, ఒక వంతు ఆ సైన్యాన్ని, అక్షౌహిణి సైన్యాన్ని గరుడు తన రెక్కల గాలి వల్ల, పక్షపాతం వల్ల వారిని అందరినీ సంహరించాడట. అంటే సుమారు 7.5 అక్షౌహిణి సైన్యాన్ని తన రెక్కల చలన వలనంతో సంహరించేశాడు. ఇక మిగిలిన 3 వంతుల భాగాన్ని, 22.5 అక్షౌహిణి సైన్యాన్ని భగవంతుడు తన బాణాలతో సంహరించేశాడు. ఒకే ఒక్కడు భగవంతుడు మాత్రమే ఆ 3 వంతుల సైన్యాన్ని నాశ. అసలు భగవంతునికి ఇదేంటి ఆశ్చర్యం అని కాదు, నేను ఇప్పుడే చెప్పాను, చరాచర ప్రపంచాన్ని పరమాణువుగా మింగే ఆ భగవంతునికి 30 అక్షౌహిణి సైన్యం ఎక్కడ అని అనాయాసంగా వారందరినీ చంపేశాడు. ఆ సందర్భంలో నరకాసురునికి భయం కలిగింది, ఇదేంటి 30 అక్షౌహిణి సైన్యం 3 క్షణాల్లో నాశనమైందే, ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించి ఆలోచించి చివరికి బ్రహ్మదేవుల వారు తనకు ఆయుధాన్ని ఇచ్చారట. ఆ ఆయుధం పేరు శతఘ్ని. అంటే ఒకసారి ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తే కనీసం 100 చనిపోవాలి, 100 శత్రువులు చనిపోవాలి. అలాంటి విచిత్రమైన ఆయుధం అది. ఆ శతఘ్నిని ఎవరిచ్చారు? బ్రహ్మదేవుల వారిచ్చిన శతఘ్ని ఆయుధం. ఆ శతఘ్ని అనే ఆయుధాన్ని నరకాసురుడు ప్రయోగించాడు. ఏం చిత్రం జరిగిందంటే, ఆ శతఘ్నిని ప్రయోగిస్తే భగవంతుడు దాన్ని కూడా మింగేశాడట అతి సునాయాసంగా. శతఘ్నిని మింగిన తర్వాత భగవంతుడు ఆలోచించాడు, సరే బ్రహ్మదేవుల వారు ఇన్ని వరాలు ఇచ్చారే, ఏ ఒక్క వరానికైనా గౌరవం ఇవ్వాలి కదా, అసలు ఆ నరకాసురునికైనా అనిపించాలి కదా, ఏంటి బ్రహ్మదేవుల వారిచ్చిన వరాన్ని ఎంత సునాయాసంగా తను అధిగమించాడు, అయితే బ్రహ్మదేవుల వారికి బలం ఉందా లేదా అసలు అనే సందేహం తనకు రాకూడదు కదండి. అందుకోసం భగవంతుడు ఇంతైనా కాస్తైనా ఊరట తనకు కల్పించాలి అనే ఉద్దేశంతో భగవంతుడు దాన్ని మింగిన తరువాత కాస్త సొమ్మసిల్లినట్లు భగవంతుడు నటిస్తూ ఉన్నాడనండి. ఈరియతాం దేవవర శతఘ్నిం
నిత్యాశ్రాంతః అదర్శయశ్రాంతవశ్చ. ఏ రోజు ఏ క్షణము శ్రమ లేని భగవంతుడు తనకు శ్రమ కలిగినట్లు చూపెడుతూ ఉన్నాడట. ఎంత అద్భుతమైన గాథలో చూడండి, భగవంతుని మహిమలో చూడండి. ఎందుకని అలా శ్రమ కలిగినట్లు నటించాడు అంటే, నా భార్యామణి, నా సతీమణి, ఆ సత్యభామాదేవి యొక్క సామర్థ్యం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలని భగవంతుడు ఆలోచించాడు. అలా తను శ్రమ కలిగినట్లు నటిస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుని కనుసైగతో ఆ భగవంతుని ఆ అత్యద్భుతమైన షాంగధనుస్సును లేవదీసిందట వీర నారీమణి అయిన సత్యభామాదేవి. అసలు భగవంతుడు ధరించాల్సిన ఆయుధం అది, ధనుస్సు అది. అలాంటి వింటిని అలవోకగా లక్ష్మీదేవి ధరించి ఆ ఎదురుగా ఉన్న నరకాసురుని ఆయుధాలన్నిటినీ ఛేదించేసిందట లక్ష్మీదేవి సత్యభామాదేవి. ఎంత అద్భుతమైన యుద్ధం జరిగిందో అక్కడ. ఒకేవైపు యుద్ధం, వన్ సైడ్, ఒకవైపు మాత్రమే యుద్ధం. అసలు ఏం చేయాలి, ఎలా తేరుకోవాలి ఆలోచించడం సాధ్యం కావడం లేదట నరకాసురునికి. లక్ష్మీదేవి యొక్క సామర్థ్యం ఏంటో గమనించండి. ఒకేవైపు 100% లక్ష్మీదేవికి జయము, నరకాసురుడు తేరుకోలేకపోయాడు. అసలు ఒక్క క్షణం కూడా తనకు తీరిక కలగలేదు, తీరిక లభించలేదు. అలా నరకాసురునితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు క్షణంలో భగవంతుడు మేల్కొన్నాడు, మేల్కొన్నట్లు నటించాడు. ఆ సత్యభామాదేవి చేతిలోని బాణాన్ని తను చూసి ఉరిపెట్టి సంహరించాడు. బహూన్ వరాన్ బ్రహ్మణోన్యే శ్రమోఘాన్ తదా దృప్తం నరకం వీక్ష దేవి సత్యాదే ఆలింగ్య కృష్ణ సత్యభామాం పునశ్చ రథం పరే సంస్థితం భోమముగ్రం సృజంతమస్త్రాణ్యలినా నికృత్తస్కంధం మృత్యోరర్పయామాస శీఘ్రం. అలాంటప్పుడు భగవంతునికి చాలా సంతోషం కలిగిందట. సత్యభామ చేసిన ఆ వీరోచితమైన ఆ పోరాటాన్ని గమనించి సత్యభామను ఆ సందర్భంలో ఆలింగించు కౌగిలించుకున్నాడట, ఆనందంతో కౌగిలించుకున్నాడు. భలే సత్యభామ, భలే, ఎంత అద్భుతమైన పరాక్రమాన్ని నువ్వు ప్రదర్శించావు అని సత్యభామను కౌగిలించుకున్నాడట, ఆనందింపజేశాడు భగవంతుడు ఆ సత్యభామాదేవిని. చూడండి, తనకు కోపం ఉండేది ఏంటి, రుక్మిణి ఒక్కతే ఆ రైవత పర్వతానికి వెళ్ళింది, తనొక్కతే ఆ ఆసనం పైన కూర్చుంది, నారదుని వల్ల స్తోత్రం స్తుతింపబడింది, పారిజాత పుష్పం తనకు దొరికింది, కనుక కాస్త కోపం. కానీ ఇక్కడ చూడండి, రుక్మిణి రాలేదు, ఇక్కడ సత్యభామ వచ్చింది. ఇక్కడ గరుడుని పైన కూర్చుంది తను, యుద్ధం చేసింది తను. ఇలా ఈ అవకాశాన్ని సత్యభామాదేవికి కల్పించి తన కోపాన్ని శమింపజేసే విధంగా ఈ ప్రసంగం ఉందనుకోవడంలో తప్పు లేదు. అసలు కోపం అనేది లేదు లక్ష్మీదేవికి. ఎందుకు భగవంతుని పైన కోపం, ఏ క్షణాన కోపం, అసలు ఏ క్షణము కోపగించుకోని భార్య లక్ష్మీదేవి, సరస్వతీదేవి, భారతీదేవి. పార్వతీదేవి కూడా రుద్రదేవుల వారిపైన కోపగించుకున్న ప్రసంగం ఉంది భాగవతంలో, చతుర్థ స్కంధంలో మీరు విన్నారు సతీదేవి యొక్క కోపాన్ని వీరు విన్నారు. సతీదేవిని తన పుట్టింటికి పంపలేదు రుద్రదేవుల వారు. అక్కడ యాగం జరుగుతూ ఉంది, యాగం జరుగుతూ ఉంది, రుద్రదేవుల వారు తగదమ్మా అక్కడికి వెళ్ళడం అన్నారు. చాలా కోపం కలిగిందట. ఆ కోపాన్ని భాగవతంలో చాలా అద్భుతంగా వర్ణించారు, చాలా అద్భుతంగా వర్ణించారు. కానీ ఆ తరువాత కక్షలో ఉన్న భారతీదేవికి వాయుదేవుల వారిపైన కోపం అనేది అస్సలు లేదు. పార్వతికైనా ఏదో ఓ క్షణంలో ఆ కోపమే తప్ప నిరంతరం అలాంటి కోపం పార్వతికి కూడా లేదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక లక్ష్మీదేవికి భగవంతుని పైన కోపమా లేదే, తాపమా లేదే, కోపతాపాలు లేని అత్యద్భుతమైన యోగ్యత కల, వ్యక్తిత్వం కల, అత్యద్భుతమైన ఏకైక భార్య తను లక్ష్మీదేవి సత్యభామాదేవి. చాలా సంతోషం కలిగింది భగవంతుని ఆ కౌగిలింతలో. ఎంతో ఆనందం లక్ష్మీదేవికి కలిగింది. తరువాత తన చక్రంతో తన రుండాన్ని ఛేదించాడు, తన నరకాసురుణ్ణి కూడా చంపేశాడు అతి సులభంగా భగవంతుడు. సమంత్రిభిర్ మంత్రిపుత్రై సమేత జగామ కృష్ణావగ్నగంధం తమశ్చ తదావిష్టో వాయురగాచ్చ కృష్ణమంతఃపురం ప్రావిశత్ సత్యయేష. ఆ తరువాత మంత్రిని, మంత్రిపుత్రుల్ని, 30 అక్షౌహిణి సైన్యాన్ని, నరకాసురుణ్ణి చెప్పిన తరువాత ఆ దైత్యులందరూ కూడా అంధం తమస్సుకు వెళ్ళారు.
కానీ నరకాసురునిలో ఉన్న ఆ ముఖ్య ప్రాణదేవులు మాత్రం కృష్ణునిలో ప్రవేశించారట. ఆ ముఖ్య ప్రాణదేవులు వారు తర్వాత అంతఃపురాన్ని ప్రవేశించారు. అంతఃపురంలో ప్రవేశిస్తే పంచభూతావరాయ, పంచభూతాలు ఏవైతే ఉన్నారో పృథివీ అప తేజ వాయు ఆకాశ, వీటిలో చివరిగా తారతమ్యంలో ఉన్నదే ఈ పృథివీ. ఆ నాలుగు భూతాల కన్నా తారతమ్యంలో చిన్నది పృథివీ అట, పంచభూతావర. అలాంటి భూదేవి భగవంతుని దగ్గరికి వచ్చి పాదాలను గట్టిగా పట్టుకొని నమస్కారం చేసి అదితిదేవి యొక్క కరణకుండాలను ఆ కృష్ణునికి సమర్పించుకున్నదట. సమర్పించుకున్న తరువాత మూల ప్రకృత్యైవ భూమ్యాని తమావిష్టాయ సాగమత్ కృష్ణపాదవు, భగవంతుని పాదాలను నమస్కరిస్తూ ఆ అదితిదేవి యొక్క కరణకుండాలను సమర్పించుకొని భగవంతుణ్ణి అత్యద్భుతంగా ఆరాధించింది. ఆ తరువాత ఏం జరిగింది, ఎవరికి ఆ రాజ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు, ఆ రాజ్యంలో ఎవరికి అభిషేకం చేశాడు, ఆ తరువాత ఏ ఘటన జరిగింది, ఈ విషయాలను మళ్ళీ మనం రేపు ఆలోచిద్దామని చెబుతూ అస్మద్ గురువంతర్గత సాత్విక దేవతాంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రిస్మిన్ పరే స్వర్పితం, ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః, అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.